చిరంజీవి రాఘవకి ఆశీర్వదించరాయినది. నా పేరు జగన్నాథరావు, జైల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా? గట్టిగా రూపాకయ్య, నిన్ను చూడాలనిపించి మనసుండు పట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడపెట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. అల్లు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో. దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తావురా చిన్నాడా, జాగ్రత్త బాబు. పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఏంటి, వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? రఫ్ అయిసరి ఏమంటున్నావు?